బక్షియోస్ ఏపీ ఎన్జీఓస్ చేలో హైదరాబాద్ పిలుపు మేరకు సీమాంధ్రలోని పలు జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన సమైక్య వాదులతో నగర శివార్లలోని హోటల్స్ ఫంక్షన్ హాల్స్ కిక్కిరిశాయి. భారీ బందోబస్తు మధ్య పోలీసులు వీరికి భద్రత కల్పించారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సిఆర్పీఎఫ్ ఏపీఎస్పీ బలగాలను మోహరించారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తారామతిపేట గ్రామంలో బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే కన్న తండ్రే తన కుమారుణ్ణి నీటి తొట్టిలో పడవేసి చంపేసి ఉంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహంపై పలు అనుమానాలు దారితీస్తుండటంతో పోలీసులు స్థానికుల ఫిర్యాదును ఆధారం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మీ అబ్బాయి ఏంటిది మెంటల్ ఏజ్ అయిపోయాడు? అధిక ఆస్తులు కలిగి ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 2.5 కోట్లు విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. హబ్సిగూడలో నివాసం ఉంచిన ఎల్బీ నగర్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రామచంద్ర ఇంటిలో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే అతని కుటుంబ సభ్యులపై ఏకకాలంలో దాడులు జరిపారు. 1.5 లక్షల నగదుతో పాటు 6 కేజీ బంగారం, 70 ఎకరాల విలువ చేసే వ్యవసాయ భూమి పత్రాలు, 3 కార్లు స్వాధీనపరుచుకున్నారు. ఒక ట్రాక్టరు, తర్వాత వర్ణా కారు, తర్వాత ఇన్నోవా వెహికల్స్, 2 వీలర్స్ ఉన్నాయి. 1.5 కేజీ గోల్డ్, 1 లక్ష రూపాయలు, 130,000 క్యాష్ ఇంట్లో దొరికినాయి. ఇంకా ఇప్పటివరకు మాకు అన్నట్లేదు 70 ఎకరాల ఆస్తి అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టు తెలిసింది ఆయనకి. తర్వాత కొన్ని బ్యాంకులు బ్యాలెన్స్ల కోసము 2 లాకర్స్ ఉన్నట్టు తెలిసింది. ఆయన్ని కూడా రేపు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపుగా 2.5 కోట్స్ ఆస్తి ఉంది. ఒకవైపు హోర్డింగ్ల జోరు, మరోవైపు టీవీలో ప్రచార హోరుతో సీమాంధ్రలో కొత్త పార్టీ కలకలం చెలరేగుతోంది. ఇప్పుడు కొత్త పార్టీ దిశగా మరో అడుగు ముందుకు పడింది. సమైక్య ప్రజావాణి పేరిట పత్రికల్లో పబ్లిక్ నోటీసులు జారీ అయ్యాయి. పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే నెల రోజుల్లో చెప్పాలంటూ అందులో కోరారు. ప్రకటనలో పేరు ఎవరిదైనా దీని వెనుక ఉన్నది మాత్రం ముఖ్యమంత్రి కిరణే అని, ఇది ఆయన పార్టీ అనని బలంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సమైక్యాంధ్ర అజెండాగా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కొత్త పార్టీ వస్తుంది. ఒకవైపు సీమాంధ్రలోని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సమైక్యాంధ్ర మా విధానం, జై సమైక్యాంధ్ర మా నినాదం అంటూ ఫ్లెక్సీలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు సమైక్యాంధ్ర ప్రకటన హోరెత్తిస్తుంది. ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై పబ్లిక్ నోటీస్ రూపంలో ప్రకటనలు కూడా ఇచ్చారు. సమైక్య ప్రజావాణి పేరిట పార్టీ పెడుతున్నట్లుగా అందులో తెలిపారు. సమైక్య ప్రజావాణి పేరుపై అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లోపు ఎన్నికల కమిషన్కు తెలియచేయాలని కోరుతూ ఈ ప్రకటన జారీ చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడిగా కేఆర్ రెడ్డి, కార్యదర్శిగా సి అనిల్కుమార్ రెడ్డి, కోశాధికారిగా జి వెంకటరమారెడ్డి పేర్లను ఇచ్చారు. పార్టీ రిజిస్ట్రేషన్కు ఇప్పటికే తాము ఎన్నికల కమిషన్కు దరఖాస్తు సమర్పించామని తెలిపారు.
పైకి ఎవరి పేర్లున్నా ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పార్టీ అని రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతుంది. బుధవారం ఏపీఎన్జీఓలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్ వేదికపై కూడా కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సంకేతాలు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. సమైక్య ఆంధ్ర మా నినాదం కాదు, అది మా విధానం. సమైక్య ఆంధ్ర అనేది మా నినాదం కాదు, అది మా సీఎం కొత్త పార్టీ పెట్టాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా ఆయన పార్టీ పెట్టేస్తున్నారని వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. ఈ వార్తలను ధృవీకరించడం లేదు, అలాగని ఖండించను లేదు, వేచి చూడండి అని మాత్రమే చెబుతున్నారు. దీంతో కొత్త పార్టీ వార్తలను ఆయన పరోక్షంగా బలపరిచినట్లు అవుతోంది. సిడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరుగుతుంది. ఆయన ఢిల్లీ వెళ్లినా పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలవకుండానే వస్తున్నారు. ఇటీవల ఏఐసిసి సదస్సుకు కూడా వెళ్లలేదు. విభజన బిల్లుపై సభలో చర్చ ఉన్నందున రాలేను అని లేఖ పంపించారు. సమైక్యాంధ్రను విధానంగా ఎంచుకున్న కిరణ్ ఇక కాంగ్రెస్లో కొనసాగే పరిస్థితి లేదని, ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కిరణ్కు అత్యంత సన్నిహితులు మాత్రం అలాంటి యోచనలో లేమని అంటున్నారు. హైదరాబాద్ లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డలో నివాసం ఉంటున్న సాయిలు లలిత దంపతుల కూతురు మిరియాల భవానీ అనే చిన్నారిని గుర్తు తెలియని ఓ మహిళ మరో యువకుడితో కలిసి అపహరించుకొని పోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమని ఏడుస్తూ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానికంగా ఉండే పాఠశాలలో చదువుకునే మిరియాల భవ సాయంత్రం పూట ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని ఓ మహిళ చిరునామా కోసం కాగితం అడిగినట్లు నటించి భవానీని తీసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అంతలోనే తేరుకున్న భవానీ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికిన అప్పటికే దొంగ మహిళ పాపను ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించింది. సమాచారం అందుకున్న కుషాయిగూడ సిఐ ఎస్ఐలు కేసు నమోదు చేసుకుని భవానీ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. మేము ఆల్రెడీ మా పార్టీలన్నీ సెట్ చేస్తూనే ఉన్నాం, సాధ్యమైనంత వరకు ఇంట్రేస్ చేస్తానికి ప్రయత్నిస్తాం. అడగుసు పెట్టి పాలి మా అమ్మకు పాలిచ్చి వచ్చినాక మా అన్న కూర్చుని మళ్ళా ఆ మాట వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఇంట్లో పోయినా అప్పుడు వచ్చేసరికి లేదు, అప్పటికి మా అమ్మమ్మ వచ్చింది. అప్పుడు మా అమ్మమ్మ వచ్చినాక మా తమ్ముడు పోతున్నా ఉరుకుతుంది వెనకకి, చెల్లెని తీసుకొస్తుందని అప్పుడు అందరు పోయినాక ఆమె వెళ్ళిపోయింది. ఆమె పడే ఒక లేడీ వచ్చింది, నల్లగా ఉంటది, చింపిర్ జుట్టు ఉంటది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల పహారీలో చలో హైదరాబాద్, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు. కుషాయిగూడలో చిన్నారి అపహరణ, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్, భారీ మొత్తంలో ఆస్తుల స్వాధీనం. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.